అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరాజ్ బళ్ళ. అందరికీ నమస్కారం. నేను నందకిషోర్. నరసింహపురం సినిమాకి డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని. ఈ సినిమాని 2 సంవత్సరాల నుంచి కష్టపడి నేను, నా స్నేహితులు ఫణిరాజ్ గౌడ్ నిర్మాత, అలాగే నందకిషోర్ తులిపాల హీరో అండ్ నిర్మాత. నరసింహపురం సినిమా టీజర్ ఇటీవల వెంకటేష్ గారు లాంచ్ చేశారు. ఆ తర్వాత నుంచి ప్రేక్షకుల్లో దీని మీద మంచి ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ముందుగా అంతగా ఆదరించినందుకు, అన్ని మిలియన్ వ్యూస్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను థ్యాంక్స్ తెలియజేస్తాను. ఇంతమంది చూసినందుకు ప్రేక్షకులందరికీ ముందుగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణ, మీ లవ్ ఇలాగే మా మీద కంటిన్యూస్గా ఉండాలి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే, ట్రైలర్ చూసిన తర్వాత అందులో ఉన్న ఎలిమెంట్స్ని కానీ ఆ సిచ్యువేషన్స్ కానీ చూసినప్పుడు చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఏంటి ఇంత వైలెంట్గా ఉంది, ఏంటి వల్గర్గా కొన్ని కొన్ని షార్ట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ముఖ్యంగా వచ్చిన తర్వాత అందరి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇదేదో చాలా వైల్డ్గా ఉంది ఈ సినిమా, ఏంటి ఇంత ఆక్రోశం, ఇంత ఆర్తనాదాలు, ఇంత వైల్డ్గా ఎందుకు ఉంది అని అందరూ చాలామంది ఫీల్ అయ్యారు. ఒక పెద్ద బ్యానర్ కానీ, పెద్ద డైరెక్టర్ కానీ, లేదా పెద్ద ఆర్టిస్ట్ కానీ ఏదో ఒకటి ఉంటేనే మంచి సినిమాలు, లేదు చిన్న సినిమా అంటే అందులో ఏదైనా కొంచెం ఉంటే అది డెఫినెట్గా ఏదో డిగ్రేడ్ ఫిల్మ్ లాగా ఫీల్ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ సినిమా ముఖ్యంగా మేము చేస్తున్నప్పుడు కూడా మేమేం ఫీల్ అయ్యామంటే, ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల మీద జరుగుతున్న అన్యాయానికి అగెయిన్స్ట్గా ఒక అన్నయ్య ఎలా రియాక్ట్ అనే సబ్జెక్ట్ మీద ఈ సినిమా అంతర్లీనంగా నడుస్తూ ఉంటుంది. ఈరోజు మా సినిమాకి ఏ సర్టిఫికెట్ సెన్సార్ వారు ఇచ్చారు? నరసింహపురం సినిమా సెన్సార్ చేయించాము. సెన్సార్ అయిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాల గురించి మీతో డిస్కస్ చేద్దామని, అలాగే సినిమా గురించి మొత్తం డీటెయిల్గా మీతో డిస్కస్ చేద్దామని ఈరోజు మీ ముందుకు వచ్చాను. నేను చాలా ఏ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి అని కాదు, కానీ అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, సెన్సార్ వారు ఆ సభ్యులంతా కూడా, అందరూ ఇద్దరు మహిళా మెంబర్స్ కూడా వచ్చారు. వాళ్ళ సిన్సియర్ థాట్స్, వాళ్ళ సిన్సియర్ సజెషన్స్ ఏమిటంటే, ఈ సినిమా గురించి చాలా గొప్పగా పొగిడారండి. ఎందుకంటే ఇది బేసిక్గా మహిళలకి సంబంధించిన సినిమా కాబట్టి వాళ్ళకి ముఖ్యంగా నచ్చింది. అలానే మగవాళ్ళకి నచ్చదని కాదండి. అంటే సెన్సార్ అయిన తర్వాత మరి వాళ్ళ గురించి చెప్పొచ్చో లేదు కూడా నాకు తెలియదు. అంటే వాడేసుకుంటున్నారు, ఈ మాటలు మాట్లాడి సెన్సార్ వాళ్ళని అనుకుంటారేమో నాకు తెలియదు. బట్ ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సినిమా చేస్తున్నంతసేపు దాదాపు మా సినిమాలో నటీనటులకు కానివ్వండి, సాంకేతిక మిగతా టెక్నీషియన్స్ కానివ్వండి, ఈ సినిమా మీద పెద్ద హోప్ లేకుండా వాళ్ళు స్టార్ట్ చేశారు, హానెస్ట్లీ స్పీకింగ్. కానీ ఈ సినిమా మొత్తం టోటల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు చాలా షాక్లో ఉన్నారండి. ఎందుకంటే ఎవరు ఊహించలేదు. సినిమా చూసిన తర్వాత జస్టిఫికేషన్ ఇచ్చావు శ్రీరాజ్, చాలా మంచి సినిమా తీసావు, ఇలాంటి సినిమాలు ఫ్యూచర్లో నువ్వు ఎన్నో చేయాలని ఆ మహిళలు కూడా అడగడం జరిగింది. అలాగే వాళ్ళకి ఎంతో నచ్చి, ఎంత నచ్చిందో మనస్ఫూర్తిగా చెప్పారు. మేము సెన్సార్లో ఉన్నాం కాబట్టి మాకంటూ కొన్ని గైడ్లైన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని మేము చెప్పలేము, బట్ చాలా బాగా తీసావు సినిమాని. అలా అంత గొప్పగా మా డైరెక్టర్ శ్రీరాజ్ వల్ల ఈ సినిమాని తెరకెక్కించాడు. నిజంగా అతనికున్న థాట్ ప్రాసెస్ కానివ్వండి, అతనుకున్న ప్రెజెంటేషన్ కానివ్వండి, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఆ క్లైమాక్స్లో మీరు అతన్ని, ఆ మనుషుల్ని మీరు నరుకుతున్న విధానం, ఆ పేగులు తీస్తున్న విధానం ఏదైతే ఉందో మాకు ఒళ్ళంతం జల్దరించిందంత అద్భుతంగా ఉంది. నిజంగా అది జస్టిఫికేషన్ అంటే. ఇది ప్రేక్షకుల కోసం చేసిన సినిమా అండి. ఈ మధ్యకాలంలో ఓటీటీలు చాలా వచ్చినాయి. చాలామంది ఓటీటీ వాళ్ళు ఏంటంటే, వాళ్ళ వాళ్ళకి కొంచెం కొలమానం పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు కొంతమంది ఇండస్ట్రీ పీపుల్ చూశారు, కొంతమంది ఓటీటీ పీపుల్స్ ఇలాంటివన్నీ చూశారు, కానీ నాన్ ఇండస్ట్రీ ఒక ప్రేక్షకుడు, అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేకుండా చూసే ప్రేక్షకుడు, నాకు ఫస్ట్ ప్రేక్షకులు నాకు సెన్సార్ సభ్యులే. వాళ్ళ నుంచి వచ్చిన రెస్పాన్స్కి డెఫినెట్గా రేపు ప్రేక్షకులు కూడా ఇదే ఫీల్ అవుతారు. బయటకు వస్తే ఒక మంచి సినిమా చూసాం, ఫస్ట్ హాఫ్ సరదాగా ఆ స్టోరీని నడిపించే సీన్స్తో వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ మ్యాటర్ని క్యారీ చేసి ఆ ఎండింగ్ని అంత పర్ఫెక్ట్గా అందించాడు, ఒక జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అన్నయ్య ఎలా రివోల్ట్ అవుతాడు, వాడు ఎలా ఇది అంటే అందరినీ అన్యాయం జరిగిన అందరినీ చంపేయమని ఆ సినిమా ఉద్దేశం కాదు. బట్ పర్టికులర్గా ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమాని ప్రతి ఒక్క ప్రేక్షకుడు థియేటర్లో చూసినప్పుడే దీంట్లో ఉన్న ఎసెన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. చిన్న సినిమాలు ఉంటాయి, పెద్ద సినిమాలు ఉంటాయి, ప్రతి సినిమా చేసే సభ్యులైనా
టెక్నీషియన్స్ అయినా అందరూ సినిమా బాగుండాలని చేస్తారు. ఒకవేళ చట్టం గురించి కూడా పట్టించుకోకుండా మనం ఎవరికైనా అన్యాయం చేస్తే వాళ్ళు వాళ్ళు రియాక్ట్ అయ్యి మనం చంపేస్తారేమో, మనం కూడా బతకాలి, అలాంటి తప్పుడు పనులు మనం చేయకూడదు అని కొంతమందిలో మార్పు రావడానికి, అంటే మార్పు వస్తుందా రాదా నాకు తెలీదు, నా వరకు నా మనసులో ఉన్నది నేను ఏం చేయాలనుకున్నాను. ఒక మహిళకి, ఒక ఆడపిల్లకి, ఒక అక్కకి, ఒక చెల్లికి ఏదైనా తేడా జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏం చేస్తారు, అంటే బయట లాండ్ ఆర్డర్ ఉంది, కోర్టులు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, అవి జరుగుతాయి, అవి జరిగి వాళ్ళు లేపుతాయి, అవి లేకపోతే గనక నేననే ఉండి ఏం చేస్తాను, అదే ఇందులో ఉన్న సారాంశం అన్నమాట. సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కూడా డిఫరెంట్ జోనర్లో మేము తీసాం, అంటే ప్రతి సినిమాలో ఒక మూడు నాలుగు డ్యూయట్స్ అలా ఉంటాయి, కానీ ఈ సినిమాలో అలా కాదు. ఒక డ్యూయట్ సాంగ్ ఉంటుంది, ఒక ప్యాథోస్ సాంగ్ ఉంటుంది, ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, ఒక డివోషనల్ సాంగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ జోనర్స్లో సాంగ్స్ ఈ సినిమాలో చిత్రీకరించడం జరిగింది. అంటే అనాగరికమైన సిచ్యువేషన్లో మనం బతికిన రోజుల్లో నాగరికత లేనప్పుడు ఈ కోర్టులు, జడ్జిలు ఇలాంటివి లేవు, ఎమోషన్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు ఏం జరిగేది, ఒక అన్యాయం జరిగిందంటే వెళ్ళి అని లేపాడే వేసేయడమే అని అన్యాయం అని తెలిస్తే. అబవ్ ఆల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా ఒక సినిమా కష్టపడి చేసిన తర్వాత దానికి చాలా రీజన్స్ ఉంటాయి ఆ సినిమా త్వరగా బయటికి రాకపోవడానికి. అయితే మాకున్న సామర్థ్యంలో మేము చాలా మంచి అవుట్పుట్ తీసాం, ఈ విషయాన్ని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను. అలాంటి పరిస్థితి లేనప్పుడు, అలాంటి చోట అన్యాయం జరిగి అక్కడ కూడా అన్యాయం జరిగితే అయినవాడు ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఈ సినిమా సారాంశం. డెఫినెట్గా అందరూ చూడాలి. ఇందులో ట్రైలర్ చూసో లేకపోతే అందులో ఉన్న ఒక షార్ట్ చూసో, మహాగ్రంథంలో కూడా దారుణాలు ఉంటాయి కొన్ని కొన్ని చోట, మహాభారతంలో అవచ్చు, ఇంకో చోట అవచ్చు, రామాయణంలో అవచ్చు, కొన్ని కొన్ని దారుణాలు కూడా ఉంటాయి, ఆ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ తీసేసి అంతా మంచి ఎవరు చూపించలేరు, చెడు కూడా ఉండదు, మంచి ఉన్న చోట చెడు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. అన్ని షార్ట్ మీరు ట్రైలర్ మొత్తం చూసి ఆడ పడుతున్న వ్యాధిని ఏంటి, ఎందుకు ఆడు అరుస్తున్నాడు, ఎందుకు నరుగుతున్నాడు అనేది పక్కన పడేసి, అందులో ఆ అమ్మాయి ఇలా ఉందేంటి, ఆడ ఎవడో వెళ్ళి పట్టుకున్నాడు ఏంటి, అయ్యే పట్టు కూర్చుంటే ప్రపంచం ముందుకు రాడు. దయచేసి కొంచెం అర్థం చేసుకుంటారని నాకు ప్రేక్షకులు అర్థం చేసుకున్నారు. అలాగే ఈ సినిమా అంటే నన్ను అడిగిన వాళ్ళ కోసం ఈ మాట చెప్పాను, మీ గురించి కాదు. అలాగే రేపొద్దున సినిమా కూడా ప్రేక్షకులు అందరూ కూడా మెచ్చుకుంటారు, డెఫినెట్గా బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమాకి మంచి విజయం చేకూరుస్తారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కష్టపడి చేసిన మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అదే జరిగిన రోజున మాకు ఇంకొక ధైర్యం చేయడానికి, ఇంకొక ప్రయత్నం చేయడానికి మాకు ఒక ధైర్యం వస్తుంది. ఈ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా డెఫినెట్గా ఇదే ఫీల్ అవుతారు. మా సిన్సియర్ హానెస్ట్ ఎఫర్ట్ మీరు చూసిన తర్వాతే, మీరు మార్క్స్ వేసిన తర్వాతే మాకు ఆనందాన్ని ఇస్తుంది. సో త్వరలోనే థియేటర్స్లో మీ ముందుకు రాబోతున్నాం. నరసింహపురం సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. త్వరలోనే మరో వీడియోతో మరో సిచ్యువేషన్ గురించి ఒక మ్యాటర్ని మీ అందరికీ తెలియజేయడం కోసం నేను మళ్ళీ మీ ముందుకు త్వరలోనే వస్తున్నాను. అలాగే సినిమా కూడా భగవంతుడి దయవల్ల కరోనా టెన్షన్స్ ఏమీ లేకుండా అందరూ ప్రశాంతంగా థియేటర్కి వచ్చినా కూడా ఇంటికి ప్రశాంతంగా వెళ్తారనే సిచ్యువేషన్ వచ్చి రావాలని, అలాంటి రోజున థియేటర్ ఓపెన్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అది ఓపెన్ అవ్వగానే మన సినిమా మొదటి వారంలోనే మన సినిమా ముందుకు వస్తుంది, నరసింహపురం ముందుకు వస్తుంది. మీరందరూ ఆ సినిమాని చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ శ్రీరాజ్ బళ్ళా.